అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు. అవంతి అంటే ఏంటి? అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ, రెండు అక్క. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు. ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు. అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి. మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఆ ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం. దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది, కంచి. మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చైవ, సప్తైతే మోక్షదాయక. ఈ ఏడు కూడా మోక్షపురములు. ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది. అది చిత్రం. ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు. విశాల కళ్యాణి స్ఫుటర చిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువంతత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. కృపాధారాధారా అని పిలిచారు. ధారానగరం, ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది. భోజరాజు గారు పరిపాలించాడు. భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి, మహానుభావుడైన. అటువంటి ఉజ్జయిని యందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు, మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉంది. ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి? కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు. నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి, దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు. కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది. కాలమే గ్రసించేస్తుంది ప్రాణులనన్నింటినీ. అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక. అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు. అప్పుడే తెంపబడినటువంటి తలలని, రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాళికాస్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు. ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది. అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా? మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే. అంతేగాని అది గంగ కాదని మీరు అనకండి, అది గంగే. మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే. మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి. అందుకే శంకరాచార్యుల వారి ఈ దేశంలో చేసిన మహోపకారం, కలియుగంలో చాలామందికి ఉపాసనాశక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల ఎందున్నటువంటి శక్తిని తీసేశారు. ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు. జంబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు. ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి? అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు. కనుక ఆ మహాకాళి స్వరూపం కూడా యుద్ధభూమిలో తెగటారుస్తూ ఉంటుంది, అంటే పడగొడుతుంది. ఇంతటి తల్లి అయినా ఆవిడకి ఒక్కటి తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, పరమశివుడు యుద్ధభూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, నువ్వే ఆపాలయ్యా ఆవిడ్ని అని. శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి. తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని ఆగిపోయింది. ఎంతటి అపచారం, నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే. ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత, మహాకాళి. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములయ్యున్నవి. అంటే ఇవి లయకారకములయ్యుంటాయి, తినేస్తాయి లోకాన్ని,
తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి, తింటుంది. మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా. ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి. మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు. మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే, మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో. ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు. దోసపండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడిపడెదనుగాక అని అడుగుతాను.